హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేట్ ఈ ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ లాలీపాప్స్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను జనరల్గా చికెన్ రెసిపీ అనగానే మనకి చికెన్ రెడీగా ఉంటుంది డైరెక్ట్గా మ్యారినేట్ చేయడం కుకింగ్ ప్రాసెస్ అంతా చేసుకుంటాం బట్ దీనికి మనం చికెన్ వింగ్స్ నుంచి చికెన్ లాలీపాప్స్ని మనం ఆ షేప్లో చేసుకోవాల్సి ఉంటుంది అది చికెన్ షాప్లో వాళ్ళు చేయరు మనమే చేసుకోవాలి సో మనం షాప్ నుంచి తీసుకొచ్చిన చికెన్ వింగ్స్ని చికెన్ లాలీపాప్స్ షేప్లో ఎలా చేసుకోవాలో ఫస్ట్ చూద్దాం ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకోండి ఇందులో మనం ఆల్రెడీ క్లీన్ చేసుకున్న చికెన్ని పెట్టి ఒక థర్టీ మినిట్స్ ఉంచాలి ఇదే కాదు మనం చికెన్ స్టార్టర్ ఏది చేసినా కానీ ఇలా సాల్ట్ వాటర్లో థర్టీ మినిట్స్ చికెన్ ఉంచినట్లయితే చికెన్ పీసెస్ చాలా టెండర్గా చాలా సాఫ్ట్గా అవుతాయి మనకి స్టార్టర్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది చికెన్ వింగ్ అంటే చికెన్ హ్యాండ్ అనమాట ఇది జాయింట్ ఇది మనకి చిన్న పీస్ ఒకటి పెద్దది ఒకటి టూ లాలీపాప్స్ అవుతాయి దీంతో మనకి ఈ జాయింట్ బోన్ దగ్గర మనం స్కిన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దాన్ని మొత్తం కిందకి లాగాలి బోన్ మొత్తం న్ క్లియర్గా కనిపించాలి కిందకి లాగాలి కానీ కింద లాగేటప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి కింద బోన్ని స్కిన్ విడిపోకుండా చూసుకోవాలి అంటే స్కిన్ పై బోన్ దగ్గర లేకుండా మొత్తం స్కిన్ అంతా కింద బోన్ దగ్గరే అటాచ్ అయి ఉండాలన్నమాట ఎక్స్ట్రా ఉన్న ఈ స్కిన్ని కట్ చేసుకోవాలి అప్పుడే రౌండ్గా వస్తుంది లాలీపాప్ మనకి ఆ కట్ చేసుకున్న పీస్ కూడా మనకి యూజ్ అవుతుంది సో ఇప్పుడు దీన్ని ఇలా కిందకి లాక్కొని రౌండ్గా చేసుకోవాలి మనం మ్యారినేట్ చేసినప్పుడు మనకు అది సెట్ అయిపోతుంది ఒకవేళ చిన్న చిన్నగా ఏదైనా తేడా వచ్చినా సెట్ అయిపోతుంది ఇప్పుడు చిన్న సైజ్ వింగ్ ఉంది కదా దీంతో ఎలా చేయాలి అనేది చూద్దాము ఇక్కడ టూ బోన్స్ ఉంటాయి ఒకటి థిన్ బోన్ ఉంటుంది ఆ థిన్ బోన్ని దీని నుంచి సపరేట్ చేసేయాలి ఇందాక మనకి చూసాం కదా జాయింట్ బోను ఆ జాయింట్ బోన్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలి ఆ బోన్ నుంచి మనం కట్ చేసుకొని తిన్ బోన్ని దాని నుంచి సపరేట్ చేసేయాలి ఇలా సపరేట్ చేసిన తర్వాత ఈ చికెన్ అంతా ఇలా లైన్స్ లైన్స్గా వచ్చింది కదా దీన్ని మనం రౌండ్ చేసుకోవాలి అండ్ పెద్ద లాలీపాప్ చేసినప్పుడు కూడా మనకి చికెన్ని ఇలా లైన్స్ లైన్స్గా కట్ చేసుకోవాలి నేను ఆ క్లిప్ మిస్ అయింది చూపించలేకపోయాను ఇలా చేసుకుంటేనే మనకి లాలీపాప్ కొంచెం బాగా కుక్ అవుతుంది క్రిస్పీగా ఉంటుంది ఇది మీకు విడిపోతుందని మీరు భయపడక్కర్లేదు కొంచెం మీరు ఫ్రై చేసేటప్పుడు కొంచెం పిండితో సెట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఫ్రై అయిన తర్వాత ఇంకెలగు విడిపోదు కాబట్టి సెట్ అయిపోతుంది అలా సో లాలీపాప్స్ అన్నింటినీ ఇలా తయారు చేసుకోవాలి మనం ఎక్స్ట్రా అయిపోయిన సపరేట్ పీసెస్ని కట్ చేసాం కదా దాన్ని ఈ తిన్ బోన్కి ఇలా సెట్ చేస్తే ఇవి కూడా చిన్న లాలీపాప్స్ అవుతాయి సో ఈ లాలీపాప్స్ అన్నింటినీ ఫస్ట్ మనం ఒక బౌల్లో తీసుకోవాలి మ్యారినేట్ చేయడం కోసం ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకోవాలి అలాగే దీనికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను కారం కొంచెం తగ్గించి పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను మీరు పెప్పర్ పౌడర్ యాడ్ చేయకపోతే కారమే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి అండ్ గరం మసాలా పేస్ట్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సోయా సాస్ అండ్ టూ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను ఇందులో మ్యారినేట్ చేసేటప్పుడే వేసుకోవడం వలన కొంచెం సాసెస్ కూడా బాగా పడతాయి పీసెస్కి రెడ్ చిల్లీ సాస్ మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కానీ సోయా సాస్ అయితే మీరు వన్ స్పూనే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే అది మొత్తం సాల్టీగా అయిపోతుంది టేస్ట్ కూడా తక్కువ వేసుకుంటే బాగుంటుంది ఎక్కువ వేస్తే తేడా వస్తుంది సో జాగ్రత్తగా చూసి వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి ఇది ఇప్పుడు అంత కలర్ఫుల్గా లేదు కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను నేను వీడియో కాబట్టి వేస్తున్నాను జనరల్గా అయితే నేను ఇంట్లో తినడానికి చేసుకునేటప్పుడు ఎప్పుడు యాడ్ చేయను ఫుడ్ కలర్ అవాయిడ్ చేస్తాను మీరు కూడా ఫుడ్ కలర్ అవాయిడ్ చేస్తేనే మంచిది జస్ట్ ఎవరైనా గెస్ట్లో చిన్నప్పుడు అప్పరియన్స్ బాగుండాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకునేటప్పుడు మనం పీసెస్ వైజ్ కూడా చూసుకొని మిక్స్ చేసుకోవాలి లేయర్స్ లేయర్స్గా ఉంటుంది కాబట్టి లోపల వరకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఇలా కలిపిన తర్వాత మనం దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టి తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఎగ్ ఒకటి యాడ్ చేస్తున్నాను ఎగ్ వేయడం వలన మనకి బైండింగ్కి యూస్ అవుతుంది లాలీపాప్ షేప్ అనేది పోకుండా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా యాడ్ అవుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం మైదా కూడా యాడ్ చేస్తున్నాను ఫ్లోర్ యాడ్ చేయడం వలన కొంచెం క్రిస్పీనెస్ ఉంటుంది అండ్ మైదా వలన కొంచెం మనకి సాఫ్ట్నెస్ యాడ్ అవుతుంది కారం సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేసుకున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టైంలోనే కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోదు అనిపిస్తే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు లాలీపాప్ని మనం కొంచెం సెట్ చేసుకోవాలి ఆయిల్లో వేసే ముందు ఇలా సెట్ చేసుకొని డైరెక్ట్గా వేసేసుకుంటే ఇంకా పీస్ విడిపోకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లాలీపాప్స్ని ఇలా సెట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు మనకి ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి లో ఫ్లేమ్ పెట్టకూడదు అలాగే హై ఫ్లేమ్ కూడా పెట్టకూడదు మనకి చికెన్ బాగా కుక్ కావాలి లోపల వరకు అంటే కొంచెం మీడియం ఫ్లేమ్లోనే జాగ్రత్తగా వేయించుకోవాలి అన్ని సైడ్స్ కుక్ అయ్యేలా ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి లాలీపాప్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ప్యాన్ పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగిన వెల్లుల్లి అల్లం అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా మనం ఫ్రై చేసుకోవాలి లాలీపాప్స్ డ్రైగా ఇష్టపడే వాళ్ళకి ఇక ఈ ప్రాసెస్ అవసరం లేదు అలానే సర్వ్ చేసేసుకోవచ్చు సూపీగా కావాలనుకుంటే ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది నేనైతే రెండు చేస్తున్నాను సో ఇందులో కొంచెం రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను ఇది ఫ్రై అయిన తర్వాత అలాగే ఒక స్పూన్ సోయా సాస్ యాడ్ చేస్తున్నాను ఇలా కలుపుకున్న తర్వాత మనం కార్న్ఫ్లోర్ వాటర్లో మిక్స్ చేసి ఇలా వేసుకోవాలి ఇది మనకి థిక్ కన్సిస్టెన్సీ అవుతుంది సో సాసీగా ఉంటుంది లాలీపాప్స్కి ఈ థిక్ కన్సిస్టెన్సీ మొత్తం పడుతుంది అనమాట సో దీన్ని టైట్గా థిక్గా అయ్యేంత వరకు మనం ఇలా స్టిచ్ చేస్తూ ఉండాలి ఇలా దగ్గరికి అయిన తర్వాత ఫ్రై చేసిన లాలీపాప్స్ని అందులో యాడ్ చేసుకోవాలి నేను పెద్ద లాలీపాప్స్ని అందులో యాడ్ చేస్తున్నాను చిన్నగా ఉన్న వాటిని డ్రైగానే వదిలేస్తున్నాను పిల్లలు బాగా ఇష్టపడతారు కాబట్టి ఎక్స్ట్రా చికెన్ పీస్తో మనం తయారు చేసిన లాలీపాప్ ఇది ఫ్రై చేసిన తర్వాత ఇంక ఇది విడిపోవడం ఉండదు అనమాట సో ఈ పీసెస్ అన్నింటినీ నేను సాస్లో వేస్తున్నాను ఇలా లాలీపాప్స్ అన్నింటినీ వేసేసిన తర్వాత ఈ సాస్ మొత్తం దీనికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి సో సాసీ లాలీపాప్స్ కూడా రెడీ అయినట్లే దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు మనం బయట రెస్టారెంట్ నుంచి కొనుక్కోవాలంటే ఇంత క్వాంటిటీ లాలీపాప్స్కి మనకి చాలా చాలా ఖర్చు అవుతుంది బట్ నేను జస్ట్ కేజీ కేజీన్నర చికెన్తో ఇన్ని లాలీపాప్స్ తయారు చేశాను ఇంకా ఇంటిని డిస్ప్లేలో నాకు కొన్ని సరిపోతుంది ఈ ప్లేట్స్కి కాబట్టి కొన్నే ఉంచాను రిమైనింగ్ నేను చూపించలేదు డ్రై లాలీపాప్స్కి మనం కొంచెం సిల్వర్ ఫాయిల్ని చిన్నది కట్ చేసుకొని పట్టుకోవడానికి వీలుగా మనం సిల్వర్ ఫాయిల్ ఇక్కడ ర్యాప్ చేసుకోవాలి అలా ర్యాప్ చేసుకుంటే అచ్చం రెస్టారెంట్లో మనకి ఎలా సర్వ్ చేస్తారో ఆ లుక్ ఉంటుంది ఎవరైనా వచ్చినా కానీ మనం అలా ఇవ్వడానికి బాగుంటుంది పిల్లలకు కూడా పట్టుకొని తినడానికి చాలా ఇష్టపడతారు ఈ రెసిపీ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి ఏ డౌట్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనున్న బల్ అకౌండ్ని ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా ప్రతి వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ